हाय हेलो वेलकम टू माय चैनल पुट्टनीलू पोगंदुडु ब्लॉग्स एला बहुत नेनैते चाला बहुत रोज़ टॉपिक आईब्रोस एला चेयाली अलागे डिफरेंट डिफरेंट आईब्रोस उंटायन्नमाट ओक्कोक्कलकु ओक्कोक्कला उंटदी षेप वाळ्ळ फेस षेप बट्टि आईब्रो षेप अनेदी मनं चेयाल्सि उंटुंदन्नमाट अवुनु मीकु नेनु आईब्रो थ्रेड एला पट्टुकोवाली अनि चेप्पा कदा अदि प्राक्टिस चेशारा सो अदि प्राक्टिस चेसिनट्लयिते आईब्रोस अनेदी ईजीगा चेसुकोवच्चु सो अभी ये विधि चेयली चूपान सो अब चूसे मुझे कैनल फस्ट टाइम चूसते लाइक चेक शेयर चेक कमेंट मर्चीक सब्सक्राइब सर मैं लेटक वीडियो अने स्टार्ट रही सो चूसर कदा दीनों फेस ने बटे ऐब्रो षेप्स अने क्लारटी कावाले विधा उठाएन ऐब्रो षेप्स अने ऐब्रो एला असल थिग्ने लगे का वीलू थिग् अड़ा ऐब्रोस अने थिगे चूपा ये विधा ची सो ऐब्रो चेसेटे विधा पौडर अप्लाई चेसुकोवाली सो ऐब्रो चेसेट पौडर अप्लाई चेसी नेक्स्ट ऐब्रो चेयाली अब वाली नोप्पि तेलियकुंडा उंटुंदन्नमाट अदे काकुंडा मनकि ईजीगा वच्चेस्तुंदी सो ई विधंगा रेंडु ऐब्रोस की सेंटर लो चेयाली एंदुकंटे कोंतमंदि बोट्टु पेट्टुकुंटारु कदा स्टिकर्स यूज चेस्तू उंटारु इक्कड हेयर उंटे एमवुतुंदंटे अदि निलवदन्नमाट सो చూడండి ఈ విధంగా నేను ఐబ్రోస్ అనేది చేస్తున్నాను జాగ్రత్తగా గమనించండి ఏ విధంగా చేస్తున్నాను ఏ విధంగా ప్రెస్ చేసి హెయిర్ అనేది రిమూవ్ చేస్తున్నాను అని చెప్పి జాగ్రత్తగా గమనించండి అప్పుడు మీకు ఈజీగా వచ్చేస్తుందన్నమాట ప్రాక్టీస్ చేస్తే సో చూడండి వీళ్ళకి ఐబ్రోస్ అనేవి థిక్గానే లేవు కానీ వీళ్ళు థిక్గా అడుగుతున్నారు కానీ నేను ఏ విధంగా చేసి చూపిస్తానని చెప్పి చూడండి ఎందుకంటే మనం ఐబ్రోస్ చేయాలి కానీ చేసినట్టు కూడా ఉండకూడదు సో అది ఎలా అని చెప్పి చూపిస్తాను నేను ఎందుకు ఇంత డిటైల్ గా చూపిస్తున్నాను అంటే ఎవరైతే కొత్తగా నేర్చుకుంటున్నారో వాళ్ళకి ఈజీగా ఉంటుంది అని చెప్పి నేను స్పీడ్ గా పెట్టకుండా స్లోగా పెట్టి చేస్తున్నాను అన్నమాట సో చూడండి జాగ్రత్తగా ఆ నెక్స్ట్ ఏంటంటే మీరు గనక ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నేను ఆల్్రెడీ పెట్టాను అసలు ఐబ్రో థ్రెడ్ ఏ విధంగా పట్టుకోవాలి ఏ విధంగా చేయాలి ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలి అని చెప్పి నేను చెప్పాను అన్నమాట డిటైల్ గా ఆ వీడియోలో ఒకసారి చూడండి వీడియో ఏం బ్యూటీ క్లాస్ 1 అని చెప్పు ఉంటుంది సో మీరు గనక నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒకసారి వెళ్లి చూడండి సో ఈ విధంగా చేయాలన్నమాట ఐబ్రో షేప్ అనేది నీట్ గా కొంతమందికి ఏంటంటే ఐబ్రో షేప్ అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది మనం ఏంటంటే వాళ్ళ ఫేస్ ని బట్టి అలాగా వాళ్ళ ఐబ్రో షేప్ ని బట్టి మనం ఐబ్రోస్ అనేది చేయాల్సి ఉంటుంది కొంతమంది ఏంటంటే అసలు వాళ్ళకి ఐబ్రో షేపే ఉండదు కానీ వాళ్ళు మౌంటైన్ షేప్లో అడుగుతూ ఉంటారు లేదా నిలాష మూన్ షేప్లో అడుగుతూ ఉంటారు ఇలా రౌండ్గా అర్ధచంద్రాకారం లాగా అడుగుతూ ఉంటారు సో కాబట్టి దానికి తగ్గట్టుగా మనం ఐబ్రో షేప్ అనేది చేయాలి సో చూడండి ఒకటి ఫినిష్ అయిపోయింది ఆ నెక్స్ట్ నేను ఇంకో సైడ్ చేస్తున్నాను సో మీరు గమనిస్తే తెలుస్తుందన్నమాట చెప్పాను కదా ఐబ్రోస్ చేసేటప్పుడు ఎక్కడ ప్రెస్ చేసి మనం ఐబ్రోస్ ఇది రిమూవ్ చేస్తే హెయిర్ అనేది వస్తుందని చెప్పి మీకు చూడండి సో ఈ విధంగా అన్నమాట సో చూసారు కదా మీరు గనక నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళకి యూస్ఫుల్ గా ఉంటుంది కదా సో వాళ్ళు ప్రాక్టీస్ చేసుకునే వాళ్ళ ఫ్రెండ్స్ కి లేదా రిలేటివ్స్ కి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చేస్తూ ఉంటారు సో చూడండి ఈ విధంగా అన్నమాట నేను మొత్తం చేసి చూపిస్తాను షేప్ అనేది ఏ విధంగా ఉంది ఏంటి అని చెప్పి సో మీరు గనక ప్రాక్టీస్ చేస్తున్నట్లయితే చాలా ఈజీ మీరు ఐబ్రో చేసేటప్పుడు స్పీడ్ గా చేయమాకండి చేస్తే ఏమవుతుందంటే వాళ్ళకి గాయాలయ్యి బ్లడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి నిదానంగా చేయండి స్లోగా ప్రాక్టీస్ ఉంటేనే స్పీడ్ గా చేయండి ముందున్న ఐబ్రోస్ కి ఇప్పుడున్న ఐబ్రోస్ కి డిఫరెంట్ తెలుస్తుందా మీకు సో ఈ విధంగా అన్నమాట చెప్పాను కదా ఐబ్రో చేయాలి కానీ చేసినట్టు ఉండకూడదు థిక్గా సో నేను అందుకే ఒక్కొక్క ఫేస్ కి ఐబ్రోస్ అనేది ఏ విధంగా ఉంటాయి అని చెప్పి నేను స్టార్టింగ్ లో క్లిప్స్ అనేవి యాడ్ చేశాను సో చూడండి అన్నమాట సో సింపుల్ గా ఈజీగా ఈ విధంగా చేయాలి బాగుంది కదా సో మీరు తప్పకుండా ప్రాక్టీస్ చేయండి మీకు వస్తుంది
చాలా సింపుల్గా ఈజీగా ఐబ్రోస్ అనేది చేయొచ్చు అన్నమాట. ఐబ్రోస్ అనేవి ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటాయి. కొంతమందికి థిక్గా ఉంటుంది, కొంతమందికి థిన్గా ఉంటుంది. సో కొంతమంది ఏంటంటే మౌంటైన్ షేప్లో అడుగుతారు అన్నమాట, కొంతమంది ఏమో అలా నీలా షేప్లో అడుగుతారు, నీలా మూన్ షేప్లో అడుగుతారు, ఇలా రౌండ్గా నెల పొడుపు ఎలా ఉంటుంది సో అలా అడుగుతారు. ఈ విధంగా అనమాట ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా అడుగుతూ ఉంటారు. సో వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు మనం చేస్తే వాళ్ళకు హ్యాపీ, మనకు హ్యాపీ అనమాట. సో వాళ్ళని సాటిస్ఫై చేసినతోనే మనకి హ్యాపీగా ఉంటుంది. అలాగే కస్టమర్స్ అనేవాళ్ళు ఎక్కువగా వస్తూ ఉంటారు ఐబ్రోస్ విషయంలో. ఇంకేంటంటే సో అంతే, ఇంకా ఏదైనా గుర్తొస్తే నేను నెక్స్ట్ వీడియో చెప్తాను. సో బాగా ప్రాక్టీస్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి, మీ ఇంట్లో వాళ్ళకి కూడా ఐబ్రోస్ చేయండి. ఈ వీడియో నేను మీ అందరికీ నచ్చిందా, నేను నచ్చిందని చెప్పి అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి, నేను చెప్తాను. థ్యాంక్ యూ.